నమస్కారప ప్రసాద్ చూసిన ప్రసాద్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది యేసూస్ ఎక్స్పర్ట్ బుక్ బి నైన్ ఫోర్ ఫైవ్ జీరో రీసెంట్గా లాంచ్ చేసింది బిజినెస్ ల్యాప్టాప్ ఇది బి సిరీస్ అంటే బిజినెస్ సిరీస్ అనుకోవచ్చు మనం అండ్ ఈ మనకి గేమింగ్ కోసం అయితే కాదు ముందే జస్ట్ మనకిది బిజినెస్ ల్యాప్టాప్ అంటే ఎవరైనా అక్కడికైనా క్యారీ చేస్తూ ఉంటారు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు సో వాళ్ళని ఉద్దేశించి ఇది తయారు చేశారు అండ్ దీని కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఐ సెవెన్ ప్రాసెసర్ దీని ఐఫై నుంచి స్టార్ట్ అవుతుంది ఐఫై ప్రాసెసర్ వచ్చేసరికి మీకు లక్ష రెండు వేల నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇది సెవెన్ ప్రాసెసర్ టెన్త్ జనరేషన్తో వస్తున్నాయి ఇది వచ్చేసరికి వన్ టెరాబైట్ మోడల్ ఫైవ్ ట్వల్వ్ జీబీ కూడా ఉంటుంది వన్ టెరాబైట్ మోడల్ వస్తారు మీకు లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అట్లా ఉంది బాక్స్ మీద ప్రైస్ వస్తే రెండు లక్షల దాకా ఉంటుంది మరి ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇది అమెజాన్లో ప్రెజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ కనిపిస్తుంది నాకు అయితే ఎక్కడ ఇది కనిపించట్లేదు దీని ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవడానికి వీడియో మనం కంప్లీట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను ఈ ల్యాప్టాప్ సంబంధించిన వన్ వీక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫస్ట్ మనం బాక్స్ చూద్దాం బాక్స్ అయితే మీకు ఇలా ఉంటుంది దీనిలో ఫోర్టీన్ ఇంచ్ డిస్ప్లే ఉంటుంది ఐపీఎస్ఎల్సీ డిస్ప్లే ఫుల్ హెచ్ డిస్ప్లే త్రీ హండ్రెడ్ బ్రైట్నెస్ బ్రైట్నెస్తో వస్తుంది అండ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది వన్ టెరా బైట్ ఎస్హెచ్డీతో వస్తుంది ఐ సెవెన్ టెన్త్ జనరేషన్ మీద రన్ అవుతుంది ఇంటెల్ ఐ సెవెన్ టెన్త్ జనరేషన్ అండ్ దీనిలో మీకు గ్రాఫిక్ కార్డు ఎక్స్నల్ గ్రాఫిక్ కార్డ్ ఏముండదు ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డు ఉంటుంది ఇంటెల్ యూహెచ్డి గ్రాఫిక్స్ బాక్స్ లోపల మీకు మూడు సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి ఒకటి ఒక కవర్ ఉంది ల్యాప్టాప్ మనం క్యారీ చేయొచ్చు కవర్ యూజ్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చరికి ల్యాప్టాప్ సపరేట్ ప్యాకింగ్ ఉంది అండ్ దాని ఛార్జర్ సపరేట్ ప్యాకింగ్ ఉంది ఫస్ట్ మనం ఛార్జర్ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు దీనిలో సిక్స్టీ ఫైవ్ వాట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు టైప్ సి పోర్ట్తో వస్తుంది పాటు వీళ్ళు మినీ టు ల్యాన్ ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ల్యాన్ మీకు సపరేట్గా దీన్ని పోర్ట్ ఉంది ఒక మీరు ల్యాన్ కనెక్షన్ ఇచ్చుకోవాలనుకుంటే మాత్రం ఈ కేబుల్ అయితే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ కనెక్టర్ అండ్ నెక్స్ట్ ఇంకా మీకు బాక్స్ వచ్చేసరికి ల్యాప్టాప్ బాక్సే ఉంది ల్యాప్టాప్ బాక్స్ ఓపెన్ చేయగానే లోపల మనకి ల్యాప్టాప్ అయితే ఉంటుంది పాటు దాని యూజర్ మ్యాన్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే దానిలో కనిపిస్తుంది ప్యాకింగ్ అయితే మాత్రం చాలా బాగుంది ల్యాప్టాప్ దైతే ప్రీమియం ప్యాకింగ్ అని చెప్పొచ్చు అండ్ ల్యాప్టాప్ మీకు లోపల బిల్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ మీకు ప్రీమియం ఉంటుంది ల్యాప్టాప్ మీకు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఒక టాబ్లెట్ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఒక ల్యాప్టాప్ క్యారీ చేస్తున్న ఫీలింగ్ అయితే మీకు ఉండదు ఒక చేతితో మీరు దీన్ని ఎంతసేపు అయినా హోల్డ్ చేయొచ్చు జస్ట్ ఇది మీకు తొమ్మిది వందల తొంభై ఐదు గ్రామ్స్ ఉంటుంది నైన్ నైంటీ ఫైవ్ గ్రామ్స్ ల్యాప్టాప్ వెయిట్ అయితే సో చాలామంది ఫస్ట్ చూసి ట్యాబ్లెట్ అనుకున్నారు ట్యాబ్లెట్కి కీప్యాడ్ కనెక్ట్ చేస్తాను అనుకున్నాను యూస్ చేస్తున్నప్పుడు నేను యూస్ చేసినప్పుడు కొంతమంది చూసి యాక్చువల్గా అయితే ఇది ట్యాబ్లెట్ అయితే కాదు ల్యాప్టాపే ఇది మీకు మిలిటరీ స్టాండర్డ్ నైన్ టెన్ జీ సర్టిఫికేషన్ కూడా పొందింది అంటే ఇది మీకు కోల్డ్ వెదర్ కానీ లేకపోతే మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు కోల్డ్ వెదర్ కానీ కొద్దిగా హార్ట్ కండిషన్ ఇట్లాంటివన్నీ ఇది తట్టుకోగలదు చిన్న చిన్న డ్రాప్స్ కింద పడినా కానీ ఇది తట్టుకోగలదు అండ్ బిల్ క్వాలిటీ అయితే మాత్రం ఈ ల్యాప్టాప్ది చాలా బాగుంది మొత్తం ఇది మీకు ఎల్ఐతో ఎల్ఐ ఫినిష్తో ఇచ్చారు మెగ్నీషియం ఎల్లవి అనుకుంటా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ప్లాస్టిక్ అండ్ మెటల్ ఫినిష్లు అయితే వస్తుంది ఫిజికల్ అవర్ యూస్ కు ల్యాప్టాప్ ఫ్రంట్ ఫోర్టీన్ ఇంచ్ డిస్ప్లే ఉంది డిస్ప్లే పైన మీకు కెమెరా అయితే కనిపిస్తుంది హెచ్డి కెమెరా ఇది ఐఆర్ కెమెరా అండ్ దీనికి లాక్ కూడా వేసుకోవచ్చు కెమెరా మనం ఇక్కడ చూడొచ్చు లాక్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు అండ్ ఇంకా కీబోర్డ్ చూసుకుంటే కీబోర్డ్ అయితే మీకు కీస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి అండ్ మీరు టైప్ చేసినప్పుడు మంచి ఎక్స్ ఫీలింగ్ అయితే ఉంటుంది బ్యాక్ లైట్ కీబోర్డ్ ఇది బ్యాక్ లైట్ లైట్ వస్తూ ఉంటుంది మీకు అండ్ ఫింగర్ ప్రింట్స్ సెన్సర్ కనిపిస్తూ ఉంది అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా మీకు చాలా బాగుంది అండ్ ట్రాక్ ప్యాడ్ మీద మీకు నెంబర్స్ కూడా వస్తూ ఉంటాయి ఒకవేళ మీరు క్యాలిక్యులేటెడ్ అండ్ యాప్స్ యూస్ చేసేటప్పుడు ఇది మీకు ఉపయోగపడే తర్వాత నేను చూపిస్తుంది రైట్ సైడ్ వస్తారు మీకు కైన్ సింగ్స్టన్ లాక్ ఉంది సో దీన్ని యూస్ చేసి మీరు ఎక్కడైనా యూజ్ ఎయిర్పోర్ట్లో కానీ కేఫ్లో కానీ మీరు ల్యాప్టాప్ యూజ్ చేసినప్పుడు దీన్ని లాక్ వేసుకోవచ్చు ఎవరు దీన్ని లాక్కి వెళ్ళిపోకుండా అట్లనే ఉంటుంది అది అండ్ నెక్స్ట్ ఒకటి వస్తారు యూఎస్పి టైప్ టైప్ ఏ పోర్ట్ ఇది యుఎస్బి త్రీ పాయింట్ వన్ సెకండ్ జనరేషన్ పోర్ట్తో వస్తుంది ఇంకోటి వచ్చేసరికి మీకు త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ ఫోన్ జాక్ ఉంది ఇటు సైడ్ వస్తేసరికి పోర్ట్స్ మీకు రెండు టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది ఒక మినీ హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది మినీ హెచ్డిఎంఐ పోర్ట్ యూస్ మీరు ల్యాండ్ కనెక్ట్ చేయొచ్చు వీళ్ళు బాక్స్లో మీకు మినీ హెచ్డిఎంఐ టు ల్యాండ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కనెక్టర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు రెండు వన్ వాట్ స్పీకర్స్ అయితే ఉన్నాయి అటు అటు సైడ్ ఇటు సైడ్ సౌండ్ వచ్చరికి హార్మాన్ కార్డ్ సౌండ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు ఇది దీన్ని ఫిజికల్ అవి చూసుకుంటే ఇంకా నా యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే వన్ వీక్ నుంచి యూస్ చేస్తున్నాను సో దీనిలో ఫస్ట్ నన్ను వచ్చిన హింజ్ ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా మనం దీన్ని ఫోల్డ్ చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు ఎగ్జాక్ట్ నైంటీ డిగ్రీస్కి అయితే వచ్చేస్తుంది మనకి సో ఇది మాత్రం చాలా బాగా నచ్చింది అండ్ మనం ఇట్లా పెట్టినప్పుడు కంప్లీట్గా మనకి బాటంలో టచ్ అవ్వట్లేదు కొద్దిగా గాలి వెళ్ళడానికి అయితే వీళ్ళు ప్లేస్ అయితే ఇచ్చారు చాలా బాగా డిజైన్ చేస్తారు ల్యాప్టాప్ని అయితే సో మీకు ఎయిర్ అయితే సైడ్స్ నుంచి వెళ్తూ ఉంటుంది సో ల్యాప్టాప్ అయితే మీకు కూల్గా ఉంటుంది మీరు యూస్ చేసేటప్పుడు అండ్ ఇంకో ప్లస్ పాయింట్ వస్తే దీనిలో బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు వీళ్ళు చెప్తుంది ట్వంటీ ఫోర్ అవర్ బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు ఇది కాకపోతే ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అవర్ బ్యాటరీ లైఫ్ అయితే మీకు రెగ్యులర్ యూజిజ్ అయితే మీరు బ్యాటరీ లైఫ్ అయితే నోటీస్ చేయొచ్చు అండ్ నేను టెస్ట్ చేసినప్పుడు అయితే ఒక హాఫ్ అన్ అవర్ గేమింగ్ అయితే టెన్ పర్సెంట్ బ్యాటరీ డౌన్ అవుతుంది అండ్ ఒక టూ అవర్ మూవీ అనుకోండి మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది ఒకవేళ మీరు జనరల్ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం ఫోర్ ఫోర్టీన్ అవర్స్ అయితే మీకు ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది మీరు గేమ్ కంటిన్యూస్ గా అనుకోండి గేమ్స్ ఒక ఫైవ్ అవర్స్ అయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే దీన్ని మీకు సిక్స్టీ సిక్స్ వాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది బాక్స్లో సిక్స్టీ ఫైవ్ వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీని యూస్ చేసి మీరు ఛార్జింగ్ బెటర్ అంటే దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో ఇది కంప్లీట్గా ఛార్జ్ అయితే అయిపోతుంది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ దీనిలో మనకి కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది అండ్ దీనిలో ఏసూస్ కొన్ని ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేస్తుంది కొన్ని యాప్స్ అయితే ఉంటాయి వెళ్ళేవి ఫస్ట్ మనం ఏసూస్ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం ఏసూస్ బిజినెస్ మేనేజర్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది సో దీన్ని ఓపెన్ చేస్తే మీకు దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి మీరు కనెక్ట్ చేసే పెన్ డ్రైవ్స్ కానీ కార్డ్ రీడర్స్ కానీ డీవీ డ్రైవ్స్ కానీ ఇట్లాంటివన్నీ మీరు రీడ్ అండ్ రైట్ యాసెస్ని అయితే చేంజ్ చేయవచ్చు అండ్ డేట్ అండ్ టైమ్ని లాక్ చేయొచ్చు రిజిస్టర్ ఎడిట్ చేయకుండా లాక్ చేయొచ్చు అండ్ సెక్యూరిటీ ఫోల్డ్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఫైల్స్ ఫోల్డర్ అంటే మీకు డాక్యుమెంట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటివి మీరు సెక్యూరిటీ ఫోల్డర్లో మీరు సేవ్ చేసుకోవచ్చు ఇది ఖచ్చితంగా ఈ సెక్యూరిటీ ఫోల్డర్ ఎవరైనా ఓపెన్ చేయాలంటే మాత్రం పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా అడుగుతుంది దానిలో మీ ఇంపార్టెంట్ ఫైల్స్ ఇట్లాంటి డాక్యుమెంట్స్ మీరు సేవ్ చేసుకోవచ్చు అండ్ సిస్టమ్ బ్యాక్ ట్రాక్ కూడా ఉంటుంది ఒక రీస్టోర్ పాయింట్ మీరు సెట్ చేసుకోవచ్చు ఈ టైంకి ఈ డేట్కి మీరు రీస్టోర్ చేశారంటే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోని మళ్ళీ బ్యాకప్ అయితే చేసుకోవచ్చు దాంతోపాటు మైయసూస్ యాప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మైయోసూస్ యాప్ వచ్చేసరికి ఇది యూస్ చేసి మీరు మీ ఫోన్ని కనెక్ట్ చేయొచ్చు ఫోన్ కనెక్ట్ చేసి మీరు ఫోన్ కాల్స్ చేయొచ్చు మెసేజ్లు పంపించుకోవచ్చు అండ్ స్క్రీన్ ఎక్స్టెండ్ ఇది చాలా బాగా నచ్చింది నాకు స్క్రీన్ ఎక్స్టెండ్ ఏంటంటే మీకు మొబైల్ స్క్రీన్ని మీరు కంప్యూటర్ స్క్రీన్ లాక్ యూస్ చేసి ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ నష్టం రన్ చేస్తే మనకి మొబైల్లో మనకి కంప్యూటర్ అయితే ఉంది ఇక్కడ నుంచి మీరు ఆపరేట్ చేస్తే సిస్టంలో కూడా మీకు పీసీలో చూడొచ్చు ఇక్కడ నేను టచ్ చేస్తుంటే పీసీలో అది ఓపెన్ అవుతుంది సో అన్ని ఇక్కడ ఓపెన్ అవ్వవు మీకు ఇంటర్నెట్ బ్రౌజర్ కానీ ఇట్లాంటివైతే ఇక్కడ మనకి ఓపెన్ అవ్వట్లేదు కాకపోతే మీ సిస్టమ్ మైపీసీ ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటివైతే మీరు మొబైల్లో కూడా ఓపెన్ చేసి వాటిలో ఫైల్స్ తెచ్చి చూడవచ్చు సో ఇట్లా మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఎసూస్ అయితే ప్రొవైడ్ చేసింది ఇంకా సెక్యూరిటీ ఫీచర్స్ అంటే మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అనిసారి ఇచ్చారు మనకి ఇది అన్లాక్ చేయడానికి ల్యాప్టాప్ని అండ్ దాంతోపాటు ఇక్కడ ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చారు ఐఆర్ కెమెరా ఇది నైట్ టైంలో కూడా ఇది మీకు చాలా బాగా వర్క్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్ మీకు చూపిస్తున్నా నైట్ టైంలో కూడా మీకు స్క్రీన్ ఈజీగా అన్లాక్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి కీప్యాడ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ మనకి నంబర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ ట్రాక్ ప్యాడ్లో ఇక్కడ ఇక్కడ నుంచి మనం క్యాల్యు క్యాలిక్యులేటర్ ఇట్లాంటి మీరు యూస్ చేస్తున్నప్పుడు నెంబర్స్ మీరు ఏమైనా టైప్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడైనా కానీ మీరు నెంబర్ టైప్ చేయాలనుకుంటే ఈ నెంబర్ ప్యాడ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఈ నెంబర్ ప్యాడ్ యూజ్ చేయండి మీరు టైప్ చేయగానే మీకు నెంబర్ అయితే అక్కడ పడుతుంది సో చాలా బాగుంది ఇది కూడా ఒకవేళ మీరు యూస్ చేయాలనుకుంటే మాత్రం ఇది చాలా బాగా నచ్చింది నాకు ఫీచర్ అయితే నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకోవాలి ఒకవేళ మీరు వీడియో కాల్స్ ఇట్లాంటి అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం ఇది సెవెన్ ట్వంటీ పీ రెజల్యూషన్తో వస్తుంది కొన్ని ఫోటో శాంపుల్ ఇక మిస్ క్రీమే కనిపిస్తుంది అంటే ఒక వీడియో శాంపుల్ కూడా చూపిస్తా ఒకవేళ మీరు వీడియో కాల్స్ మాట్లాడాలనుకుంటే కెమెరా నుంచి వీడియో క్వాలిటీ అయితే మీకు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఎస్ఎస్ ఎక్స్పర్ట్ బుక్ ఫ్రంట్ పేజ్ అంటే ఒకటే కెమెరా వెబ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను ఇక్కడ వీడియో కాల్ చూసి మీకు ఎలా అనిపిస్తుంది ఒకవేళ వెబ్ క్యామ్ యూస్ చేసి మీరు వీడియో కాల్స్ ఇట్లాంటి అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం ట్యూబ్లైటింగ్ కండిషన్లో మీకు వీడియో క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది ఆడియో కూడా మీకు ఇంటర్మైక్ ఫోన్ నుంచి వస్తుంది నేను ఎక్స్ట్రా మైక్ కనెక్ట్ చేయలేదు ఇక్కడ ఆడియో క్వాలిటీ ఒక డైరెక్ట్ మాట్లాడాలనుకుంటే ఎటువంటి కనెక్షన్స్ లేకుండా ఆడియో క్వాలిటీ అవతల వాళ్ళకి అలా వెళ్తుంది గురించి మీకు మైక్ సెట్ చాలా బాగా పిక్ చేస్తుంది వాయిస్ని అయితే కాకపోతే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ లిస్ అని చెప్పి సౌండ్ అయితే వస్తుంది స్టాటిక్ నాయిస్ అయితే పిక్ చేస్తుంది సో ఓవరాల్గా అయితే మాత్రం ఇది దీని దీనిలో ప్లస్ పాయింట్స్ అయితే అండ్ ఇంకా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ ఇది మీకు గేమింగ్కి అయితే అసలు పనికిరాదు అండ్ ఎడిటింగ్ కూడా పనికిరాదు నేను ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను కొన్ని వీడియోస్ అండ్ గేమ్స్ కూడా ఆడడానికి ట్రై చేసాను చాలా మీకు ఫ్రెండ్ రాస్తుంటే చాలా ల్యాక్స్ అయితే మీరు నోటీస్ చేస్తూ ఉంటారు దీనిలో మనకి గా గ్రాఫిక్ కార్డ్ ఇట్లాంటివి అయితే ఏం లేదు జనరల్ యూస్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా ఫాస్ట్ ఉంది చాలా ఫ్లూయిడ్ ఉంది మీరు యూజ్ చేసినప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కాకపోతే మీరు గేమ్స్ ఆడాలంటే మాత్రం దీనిలో కుదరదు అండ్ ఎడిటింగ్ కూడా ఈ ల్యాప్టాప్ అయితే మీకు పనికి రాదు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ప్రైస్ ప్రైస్ దీని దగ్గర దగ్గర లక్ష డెబ్బై వేలు పైన ఉంటుంది అంత రేటు ఇప్పుడు ఐఫై ప్రాసెసర్ మనం తీసుకున్నా కానీ లక్ష రెండు వేల రూపాయల దాకా ఉంటుంది సో కాస్ట్ అయితే చాలా ఎక్కువైందని చెప్పొచ్చు ఆ ప్రైస్లో మనకు మ్యాక్ బుక్సే వస్తూ ఉన్నాయి సో ఎర్సెస్ కొద్దిగా ప్రైస్ తగ్గించి పెట్టినట్టు చాలా బాగుండేది ఈ రెండు నాకు కొద్దిగా మైనస్ అనిపించింది గేమింగ్ పనికి రాదు ఎడిటింగ్ పనికి రాదు అండ్ ప్రైస్ చాలా ఎక్కువ అయింది ఇవి కొద్దిగా మైనస్ పాయింట్స్ అని చెప్పచ్చు ఈ ల్యాప్టాప్లో వీడియో మీద నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకని ఇలా మీకోసం గ్యాజెట్ రివ్యూస్ అన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను దిస్ దిశ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నా